వివేక గారి హత్య కేసులో బలపనూరులో ఒక ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడ జనాలు వాళ్ళ అభిప్రాయాలు అన్నీ చెప్పారు. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నిన్న బలపనూరులో మన వాళ్ళందరూ ఒక ఛానల్ వాళ్ళందరూ వెళ్ళి ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకుంటే చాలా ఒక రకంగా ఉన్నారు జనాలు అందరూ. వాళ్ళ రెస్పాన్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది. అఫ్కోర్స్ చాలామంది అయితే బీపులు వేసుకొని మరీ నడిపించుకున్నారు, కానీ అసలు వాళ్ళు ఏమన్నారు, ఏం జరిగి ఉంటుంది? యాక్చువల్గా అంటే బీపులు పక్కన పెడితే బీపులు ఒక 100 వేసుంటారు వీళ్ళు. ఎందుకంటే మామూలుగా కొన్ని గ్రామాల్లో బూతులు లేకుండా ఒక వాక్యం కూడా మాట్లాడలేరు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రజల భాష అంటే బూతుల భాష అని అనుకోవచ్చు చాలా చోట్ల. అంటే మనకేందంటే కోస్తాలో ముఖ్యంగా ఈస్టు వెస్ట్లో అట్లాంటి వాళ్ళు వాళ్ళు బూతులు మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే తిట్లు కూడా మర్యాదగా మీరు వెదవగారండి మీరు, దాన్ని వీళ్ళు వెటకారం అంటారు కదా. వెటకారం కానీ వాళ్ళు తిట్లు కూడా సీరియస్గా అండి అన్నీ తిడతారు చాలా చోట్ల, నేను కూడా చూశాను అన్నమాట. కానీ రాయలసీమ ఉంది. ఇప్పుడు నా వీడియోలకు కూడా కింద కామెంట్లు పెడుతుంటారు, ఏమనంటే మీరు గారం లేదు, అతన్ని చిరంజీవి అంటున్నారు గారం లేదు మీరు అని పెడుతుంటారు అన్నమాట. నాకేంటంటే రాయలసీమ అలవాటు ఎవరిని గారని అలవాటు లేదు, అందుకని బలవంతంగా గుర్తు చేసుకొని అనాల్సి వస్తుంది. అదేమో ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. జనరల్గా మనం ఆయన గారు మీరు గారు అట్లా నాన్నగారు నాన్న అంటాం తప్ప నాన్నగారు అని మేము అనం రాయలసీమ. అట్లాగే తెలంగాణలో కూడా అంతే, తెలంగాణలో కూడా చాలాసార్లు మీరు అనరు, మాట్లాడేటప్పుడు నువ్వే నేస్తుంటారు. సో అది కల్చరల్ ఇది. అట్లాగా ఈ కడప దగ్గర పులివెందులకి 15 కిలోమీటర్స్ దూరంలో బలపనూరు అని ఉంటుంది, సింహాద్రిపురం మండలం. అది షమీము వాళ్ళ ఊరు. ఇన్సిడెంటలీ అది రాజారెడ్డి వాళ్ళ ఊరు కూడా, వైఎస్ రాజారెడ్డి పూర్వీకులు అక్కడే ఉన్నారు. ఇప్పటికీ వివేకానందరెడ్డి వాళ్ళకి సంబంధించి అంటే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి 2-3 ఇండ్లు ఉన్నాయంట, అక్కడ రెంట్కి ఇచ్చున్నారు. సో అక్కడికి స్టింగ్ ఆపరేషన్ అంటే వాళ్ళకి కెమెరాలు ఉన్నాయని తెలియకుండా వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఓపెన్గా వీళ్ళు ఏం మాట్లాడతారు చూద్దాం అన్నట్టుగా. మామూలే ప్రతి ఊర్లో కూడా 2-3 వర్గాలు ఉంటాయి, ఈ ఊర్లో కూడా అది ఉంది. సో ప్రధానంగా మనం ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటే, షమీం విషయాన్ని తీసుకుంటే షమీం పట్ల అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. నిజానికి షమీం అనే అమ్మాయిని ఎవరు చూడలే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా బుర్కాలు వేసుకుంటారు కాబట్టి ఏ అమ్మాయి షమీం అని మాకు తెలియదు. 4 అక్క చెల్లెళ్ళు, ఎవరు రేష్మో తెలియదు, ఎవరు స్మితనో తెలియదు. అందువల్ల గౌసీ అంటే పెళ్ళైంది కాబట్టి తెలుసు అంతే. అది మాకు అమ్మాయి అయితే తెలియదు, కానీ వాళ్ళ కుటుంబం తెలుసు, మంచివాళ్ళు వాళ్ళు. వాళ్ళకి కొంత పొలం ఉంది, అమ్మాయిలు 4 అమ్మాయిలు కూడా చదువుకున్నారు, అబ్బాయి కూడా చదువుకున్నాడు 5 మంది. ఆ భాష కూడా అందరికి మంచి మంచి పనులు చేపిస్తూ ఉంటాడు. భాష కూడా అందరికీ తెలుసు. వివేక గారుని బాగా కలుస్తూ ఉండేవాడు, ఎందుకంటే వివేక గారు ఆ విలేజ్కి రెగ్యులర్గా వెళ్తుండేవాడు అంట. ఈ పెళ్ళైనా కానీ కాదు, ఆయన ఎప్పుడు కూడా వచ్చి అందరినీ పలకరిస్తారు. ఇక్కడ కొంత నాయకులు ఉన్నారు, వాళ్ళతో కలిసి మాట్లాడతారు, తర్వాత గ్రామంలో కూడా అందరిని పలకరించిపోతుంటారు. ఆ రెస్పెక్ట్ అయితే వివేక గారి మీద ఉంది. అందరూ సార్ 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 అనే మాట్లాడుతున్నారు. సార్ ఎప్పుడంటే అప్పుడు వస్తారు, పలకరిస్తారు అని చెప్తున్నారు. ఈ షమీం ఫ్యామిలీ పట్ల కూడా పాజిటివ్ అభిప్రాయం ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు అంటారు, కానీ మాకైతే తెలియదు విషయాలు. హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాడు అంటారు, కొడుకు కూడా అని చెప్తున్నారు అనేది. ఆమెకైతే ముందేమైతే పెళ్లి అయినట్టు దస్తగిరి ఆరోపించాడు కదా, అదైతే అబద్ధం అని చెప్తున్నారు. కొడుకు కూడా వివేక కొడుకు అని వాళ్ళు విలేజర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి వివేకకు ముందు పెళ్లి చేసుకోలేదు, వివేకాను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చనిపోయినా కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా మంచి ఫ్యామిలీ, షహన్షా కూడా ఆయనకే పుట్టిన కొడుకే అని చెప్తున్నారు. అలానే ఆయన ఆస్తికి ఆశపడి కూడా ఈ అమ్మాయి వెళ్ళలేదు అది కూడా చెప్తున్నారు. ఈ అమ్మాయికి ఏమి ఇవ్వలేదు. కొన్ని పుకార్లు కూడా వచ్చాయి, కడపలో 100 కోట్ల ప్రాపర్టీ ఇచ్చాడు వివేకానంద వెళ్ళకని. అవన్నీ అబద్ధాలు, ఎందుకంటే వాళ్ళు మాకు తెలుసు. చాలామంది వేరే చోట కూడా అన్నారు, ఈ ఊర్లో కూడా ఒక ఇల్లు ఇచ్చాడు వాళ్ళకని. వాళ్ళకి ఇల్లు ఏమి ఇవ్వలేదు. పొలం కూడా ఒకప్పుడు వివేక గారిది ఇక్కడ 20 ఎకరాలు ఉండేది, దాన్ని ఆయన అమ్మేశారు ఇప్పుడు. సో ఆ ఫ్యామిలీ అయితే తెలుసు, ప్రజెంట్ అయితే వాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళ బంధువులు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఫెస్టివల్ రంజాన్ కోసం పోయారు. ఆ టైంలో వీళ్ళు బయటకు వెళ్ళారని చెప్పారనమాట. సో అది షమీం గురించి చెప్పింది. ఇక వివేక గురించి హత్య గురించి ఏం మాట్లాడుతున్నారంటే, అది 2-3 వెర్షన్లు మాట్లాడారు. కొంతమంది ఏమో హత్య చేసింది పెద్దోళ్ళే చేశారు, దస్తగిరి కాదు చేసింది, దాని వెనుక పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఎప్పటికి బయటికి పడదు అది
మీరు తీసుకెళ్ళి సిబిఐ తీసుకెళ్ళి గోర్లు తీసేసినా కూడా చెప్పరు అని చెప్తున్నారు. సిబిఐ తీసుకెళ్ళి గోర్లు తీయడం అనే ఎపిసోడ్ వీడి నోట్లోంచి ఎందుకు వచ్చింది అసలు? అతని వీళ్ళు ఎవరు అడగను కూడా, అతనే చెప్తున్నారు. పోలీసులు కొట్టినా కూడా చెప్పరు సార్, సిబిఐలు తీసుకుపోయి గోర్లు తీసినా కూడా చెప్పరని ఒక పెద్ద ఆయన అంటున్నాడు ఓపెన్గా. సో అంటే వాళ్ళకి పోలీసులు కొడతారు సిబిఐలు కొడతారు అనేది మనం చదువుకున్న వాళ్ళు కొట్టరేమని ఇక్కడ మన కామెంట్లో చూస్తే. సో ఆ ఊర్లో ఈ మర్డర్ అయినప్పటి నుంచి రకరకాలుగా మాట్లాడతారు, ఎందుకంటే అది వాళ్ళ 15 కిలోమీటర్స్ పెద్ద దూరం కాదు కదా, రోజు రోజు ఏదో మాట్లాడదు వాళ్ళ ఊరు కాబట్టి మాట్లాడుతుంటారు. ఎవరో చెప్పుంటారు ఇట్లా గోర్లు తీస్తారు, ఎవరిని వచ్చేస్తే కదా. సో అది చెప్పాడు అనమాట ఆయన, అందువల్ల ఆ విషయాలు బయటికి రావని. ఇంకొక వెర్షన్ ఏంటంటే సున్నితమ్మ ఎందుకు చంపుతుంది, సున్నితమ్మ నా ఎవరైనా బిడ్డ నాన్న చంపుతుందా, బుద్ధి లేదా అది ఇదని ఒకరినొకరే అనుకుంటున్నారు. లేదబ్బా నేను విన్నాను అని ఒక ఆయన చెప్తుంటే మూసుకొని ఉండు, సున్నిత ఎందుకు చంపుతుంది, బిడ్డ పోయి చంపుతుందా, ఆమె ఆస్తి కోసం చంపిందని ఇంకొక అతను అంటున్నాడు. ఆస్తి కోసం ఎందుకు చంపాలి, ఆమె ఆస్తి ఆమెకు ఉంది కదా అని ఇంకొక అతను సపోర్ట్ చేస్తున్నాడు. సో హత్య మీద వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే ఇది పెద్దోళ్ళు చేశారు, దస్తగిరి రేంజ్ వాళ్ళు చేయలేదు అనేది ఒకటి. రెండోది ఆయన్ని చంపాలని అవసరం ఎవరికి లేదనేది వాళ్ళు చెబుతున్నారు, ఎందుకంటే ఆయన అజాత్ శత్రువులు అంటాడు, ఆయన అసలు ఎవరు జోలికి వెళ్ళడు, ఎవరు శత్రువులు లేరు ఆయనకి. వైఎస్ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకు ఉండొచ్చు కానీ ఈయనకి ఎవరు శత్రువులు లేరు కాబట్టి ఆ రకంగా ఎవరు చంపలేదు. ఇదేదో రాజకీయంగానే ఏదో చంపినారు అనేది విలేజెస్లో ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. తర్వాత ఇది ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా, శిక్షలు ఎవరు పడతాయంటే పెద్దవాళ్ళకి ఎందుకు పడతాయి సార్, డబ్బున్న వాళ్ళకి ఎందుకు పడతాయి, అంత పడేది ఎవరికో చిన్నవాళ్ళని ఇరికిస్తారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ కేసుని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు అనమాట, న్యూస్ పేపర్లు చదువుతున్నారు, అందరూ డిస్కస్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ క్రౌడ్లో ఎడ్యుకేటెడ్ సెక్షన్ ఎక్కువ కనబడట్లా. మేబీ విలేజ్ ఇప్పుడు మామూలుగా మనం చాలా విలేజెస్ చూస్తే యూత్ ఉండరు విలేజ్ల్లో, అంతా సిటీస్కి వెళ్ళిపోయి ఉంటారు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ. చదువుకున్న యూత్ అయితే ఆల్మోస్ట్ విలేజెస్లో ఉండట్లేదు, పెద్దోళ్ళు ఎవరో ఉంటున్నారు. ఇక్కడ కూడా మనం క్రౌడ్ వీళ్ళు చేసిన క్రౌడ్ చూస్తే ఆ పంచాయతీలో అక్కడ ఇక్కడ కూర్చొని ఉన్నారు, పంచాయతీ ఆఫీస్ ముందు ఇవేసి బెంచింగ్ అక్కడ చూస్తే అంతా కూడా కొంత 50-60 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, 60-70. అందులో కొంతమంది చాలా తెలివిగా ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అవాయిడ్ చేస్తున్నారు సమాధానాలు, ఎవరో కొత్త వాడు వచ్చి అడుగుతున్నారు. అవును, అంటే వాళ్ళకి తెలుసు కదా ఇట్లా ఎప్పుడెప్పటి నుంచో అవుతాయి అక్కడ ఫ్యాక్షన్ కూడా, వాళ్ళు అవాయిడ్ చేస్తారు. మాకేం తెలుసు, మా బతికేదో మేము కృష్ణారావు అనుకుంటున్నాం, మాకేం తెలుస్తుంది ఇవన్నీ అని ఇద్దరు ముగ్గురు అవాయిడ్ చేశారు వాళ్ళని సపరేట్గా అడిగినప్పుడు. మాకేం తెలుసు, ఏదో పెళ్లి చేసుకున్నాడంట, అదేమో అది కూడా మాకు తెలియదు, పెళ్లి చేసుకున్నాక ఆయన చూసింది కూడా లేదు, ఎప్పుడో వస్తూ ఉన్నాడు పోతా ఉన్నాడు కారులో, ఆ అమ్మాయి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అనేది వినడమే కానీ వాళ్ళని మేమేం చూసింది లేదు అన్నట్టుగా కొంతమంది ఎస్కేప్ బ్యాచ్. ఒక ఆయన మాత్రం గట్టిగా చెప్తున్నాడు కడపలో 100 కోట్లు ప్రాపర్టీ ఇచ్చాడంట అని చెప్తున్నాడు. అది కూడా మళ్ళీ ఇప్పుడు చనిపోయినాక లాక్కునేసినారంట సునీత వాళ్ళు అనేది కూడా ఒక అతను చెప్పాడు. సో వాళ్ళకేందంటే ఫాలో అవుతున్నారు. షమీమ్ స్టేట్మెంట్ కూడా వాళ్ళ దాకా చేరింది ఆల్రెడీ ఆ పేపర్ల ద్వారా, వాళ్ళ ఊరే కాబట్టి అవన్నీ వాళ్ళు చర్చించుకున్నట్టున్నారు. కానీ కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలనేది వాళ్ళకు ఉంది కొంత, వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడం వేరు, ఎవడు పరాయి వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు అంటే వాళ్ళకి కొంత డౌట్ ఉంది. ఎందుకంటే ఊరు సార్ ఆల్రెడీ సిబిఐ వాళ్ళంతా కూడా వెళ్ళి విచారించారు కదా పోలీసులు ఇవన్నీ కూడా, అందువల్ల వాళ్ళకి కొంత భయం అయితే కనబడుతుంది, ఫ్రీగా మాట్లాడలేదు. స్టింగ్ ఆపరేషన్ కాబట్టి కొంత ఆ మేరకన్నా ఇప్పుడు మనం చెప్పుకుంది మాట్లాడారు, కెమెరాలు పెడితే అది కూడా మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ. అందుకని స్టింగ్ ఆపరేషన్ కావడం వల్ల ఏమవుతుందంటే సౌండ్లు ప్రాబ్లం వస్తుంది, సరౌండ్ సౌండ్ అంతా కూడా డిస్టర్బింగ్గా ఉంది. ప్లస్ వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఒక వాక్యానికి 4 బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు బీప్ 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 అని వేస్తున్నారు, దానివల్ల ఆ వాక్యం వినబడట్లేదు మనకి. సో ఆ రకంగా ఏదేమైనా వాళ్ళు దస్తగిరి వాంగ్మూలాన్ని కంప్లీట్గా ఎవరు నమ్మట్లేదు ఆ విలేజెస్, అదంతా అబద్ధం సార్ అంటున్నారు.
సో ఏదో పెద్ద స్థాయిలోనే జరిగింది హత్య అనేది. ఇలా కోపం వచ్చి ఆవేశంగా దస్తగిరిని ఏమన్నా చేసినా చేస్తారేమో అన్నట్లేదు. దస్తగిరి మిత్రం మాత్రం చాలా కోపంగానే ఉన్నారు. చాలా మంది అసలు వీళ్ళు ఏం చేయాలి అంటే వాడు మర్డర్ ప్లాన్ అలా టీవీలో చెప్తున్నప్పుడే రగిలిపోయింది ఒక్కొక్కరికి. వాళ్ళకైతే అది వీడు అంటే వీడు చేయలేదు, చేయకుండా చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నాడు అనేది వాళ్ళ అభిప్రాయం.